పెద్దపల్లి జిల్లాలోని నందన గార్డెన్స్ లో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో సాగునీటి కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాద్ రావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు త్రాగునీటి రంగంలో రాష్ట్రం సాధించిన పురోగతిని వివరిస్తూ రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రభుత్వం సాగునీటి రంగంలో చేపట్టిన మిషన్ కాకతీయ, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, చెక్ డ్యాంల నిర్మాణాలను తెలియజేస్తూ రూపొందించిన వీడియోలను వేడుకలో ప్రదర్శించారు. 1969 ఉద్యమ సమయంలో ఉద్యోగాలు నిర నినాదం ఉండేదని భానుప్రసాద్ చెప్పారు. ఉమ్మడి పాలనలో గగ్గాలంలో ఉన్న మన చెరువులను తాంబాలంలా మార్చారని ఆయన గుర్తు చేశారు. నీళ్లు పెట్టేటువంటి పరిస్థితి ఉండేది, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇట్లనే అనేక ప్రాంతాల్లో కూడా ఆ రకమైనటువంటి మార్పులు రావడం జరిగింది. ఈ మార్పులన్నిటికీ కూడా గణనీయమైనటువంటి కృషి ఉంది. ఈ కృషి మామూలు వాళ్ళతో అయ్యేటువంటిది కాదు. ఎప్పుడో ఒకసారి జన్మిస్తారు మహానుభావులు, ఎప్పుడో ఒకసారి మాత్రమే జన్మిస్తారు. మనం ఒకసారి గతంలో చూసుకున్నట్టయితే కూడా ఎంతోమంది మనం పాలించినా కూడా అందరి పేర్లు గుర్తుండవు, కొందరి పేర్లు మాత్రమే గుర్తుంటాయి. ఎందుకంటే హిస్టరీలో కొందరు మాత్రమే ఆ రకమైనటువంటి పనులు చేసిన వాళ్ళు ఉంటారు. రాజకీయంగా అవకాశాలు అనేక మందికి రావచ్చు, కానీ ఆ